ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో జరిగిన రోడ్డు రోలర్ పేల్చివేత కేసులో ప్రధాన నిందితుడు అయిన దుర్గయ్యను ఏటూరు ఆగారం ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి తన పోలీసు బృందంతో చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ కేసు విషయంలో ములుగు ఓఎస్డీ శోభన్ కుమార్ మాట్లాడుతూ, రోడ్డు రోలర్ దహన కేసులో సంత దుర్గయ్యను అదుపులోకి తీసుకుని విచారించగా అతనికి భూ సమస్య ఉందని, దాని పరిష్కారం నిమిత్తం మావోయిస్టు నాయకుడు దామోదర్ ను సంప్రదించగా దామోదర్ అతన్ని అడ్డుగా పెట్టుకుని అక్కని ద్వారా విధ్వంసాన్ని సృష్టించి ప్రజలను భయాందోళనకు గురి చేయడానికి రచన చేశాడు. దుర్గయ్యకు ఉన్న భూ సమస్యను పరిష్కరిస్తారని, దానికోసం వారోత్సవాల సమయంలో మావోయిస్టు పార్టీ చెప్పినట్లు చేయాలని ప్రలోభపెట్టాడు. దామోదర్ మరియు తెలంగాణ రాష్ట్ర కమిటీ మావోయిస్టు పార్టీ సూచనల మేరకు భూ సమస్య పరిష్కారం అవుతుందని ఆశపడి రోడ్డు పనుల నిమిత్తం రొయ్యూరు గ్రామ శివారులో రోడ్డు పక్కన ఉన్నటువంటి రోలర్కు తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసి నిప్పు అంటించి దామోదర్ ఇచ్చిన కరపత్రాలను ఆ ప్రదేశంలో పడవేశాడని, సమస్యలతో దామోదర్ వద్దకు వెళితే అమాయకులైనటువంటి దుర్గయ్య సమస్య పరిష్కరిస్తామని, ప్రలోభాలకు మభ్యపెట్టి విధ్వంసాలకు పూనుకోవడం మావోయిస్టు పార్టీ దిగుజారుడుతనానికి నిదర్శనమని ఓఎస్డీ శోభన్ కుమార్ అన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ అశోక్ కుమార్, సిఐ కిరణ్ కుమార్, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. కరపత్రాలు ఇస్తున్నా, ఈ కరపత్రాలు అన్ని అన్ని కేసులు వేయాలి. తర్వాత నీ సమస్య, నీ సమస్య మేము తప్పకుండా చేస్తాం. కాకపోతే నీ సమస్య చేసే ముందు మాకు నువ్వు పనిచేయాలి. పని చేయాలంటే ఏం పని చేయాలి అంటే, ఇక ఎక్కడెక్కడైతే ఈ రోడ్ వస్తుందో ఎక్కడ ఒక ధ్వంసం చేయాలి, లేకపోతే తగలబెట్టాలి, ఏదో ఒక క్రైమ్ చేయాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది అన్నమాట. అదే అతను ఇద్దరు ఏదో నా పని జరుగుతుందనే ఉద్దేశంతో ఇతను మొన్నటి సంఘటన చేయడం జరిగింది. అతను ఏం చేసినాడు, ఇక్కడ నుంచి పెట్రోల్ తీసుకుని పోయినాడు. పెట్రోల్ బంప్ నుంచి ఒక బాటిల్లో పెట్రోల్ తీసుకుని వెళ్ళి ఇక్కడ నుంచి అక్కడ వరకు నడుచుకుంటూ పోయాడు. నడుచుకుంటూ వెళ్ళి చీకటి అయిన వరకు, అంటే 7:30-8 వరకు అక్కడే ఉన్నాడు. కొన్ని కర్రలు జమ చేసుకున్నాడు, కొన్ని కర్రలు జమ చేసుకొని అందరూ పోయిన తర్వాత ఆ కింద కర్రలు పెట్టేసినాడు దాని కింద. అది యాక్చువల్లీ ఆ రోడ్ రోడ్ వర్క్ జరిగే మిషనరీ మొత్తం కూడా వాళ్ళు వాపస్ తీసుకొచ్చిన ఇటువంటి సంఘటన జరుగుతుంది ఉద్దేశంతో. దానికి అక్కడ ఉన్న రోడ్ రోలర్కి ఈ ఏదైతే ఇంజన్ ప్రాబ్లం వచ్చింది, ఆ ఇంజన్ వాళ్ళు ఇక్కడ కూడా రిపేర్ కాదు, అది చెన్నైలో రిపేర్ అవుతుంది. వాళ్ళు 50 డేస్ బ్యాక్, ఇన్సిడెంట్ కంటే ముందు 50 డేస్ బ్యాక్ అది తీసుకుని పోయినారు. అందుకు అది అక్కడ నుంచి తరలించలేకపోయినారు. దాన్ని చూసుకొని అది అడ్వాంటేజ్ తీసుకుని దాని కింద కర్ర పెట్టేసి పెట్రోల్ పోసి అటువంటి వెళ్ళిపోయినాడండి. కంపెనీ వాళ్ళు అక్కడ వర్క్ నడచలేదు కాబట్టి ఆ కంపెనీ వాళ్ళు కూడా తొందరగా చూసుకోలేరు. చూసుకోకుండా మాకు కొంచెం లేట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు.